ఏ విధమైన తలనొప్పి వస్తుందో మీకు తెలుసా? మీకు తరచూ ఏ రకమైన తలనొప్పి వస్తుందో గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ తలనొప్పి రకం మీకు తెలిస్తే మీరు దాన్ని సరిగా చికిత్స చేయించవచ్చు. టెన్షన్తో వచ్చే తలనొప్పి. టెన్షన్ తలనొప్పులు అత్యంత చాలా సాధారణంగా వచ్చే తలనొప్పి. ఈ సాధారణ తలనొప్పి తల మరియు మెడ వెనుక ఉన్న భాగాలలో వస్తుంది. తల వెనుక బరువుగా అనిపిస్తుంది. ఇది మైగ్రేన్స్ వంటి తీవ్రమైన తలనొప్పి కాదు. ఇలాంటి తలనొప్పి సాధారణంగా వికారం లేదా వాంతులు వస్తున్నట్టు అనిపించదు మరియు రోజు మీరు చేసుకునే పనులకు ఆటంకం కాదు. ఈ తలనొప్పి రావడానికి గల కారణాలు మెడ మరియు చర్మం కండరాలు ఒత్తిడికి గురి కావడం లేదా మెదడులో జరిగే రసాయనాల్లో మార్పుల వల్ల సంభవించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి తలనొప్పికి డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరం లేకుండా ఈ సాధారణంగా దొరికే టాబ్లెట్లు వాడితే సరిపోతుంది. తలకు ఒకవైపు వచ్చే తలనొప్పి, దీన్ని క్లస్టర్ తలనొప్పులు అంటారు. ఇలాంటి తలనొప్పిని సాధారణ వైద్య పరిభాషలో క్లస్టర్ తలనొప్పులు అంటారు. ఇది సాధారణంగా మహిళల కన్నా పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. ఇలాంటి తలనొప్పి హఠత్తుగా వస్తుంది మరియు దీని ప్రభావం తలకు ఒకవైపున తీవ్రంగా ఉంటుంది. ఏ వైపు నుండి తలనొప్పి వస్తుందో ఆ వైపు ఉన్న కన్ను ఎర్రగా మారి మండుతున్నట్టు అనిపించడమే కాకుండా కంటి నుండి నీరు కారుతుంది మరియు ముక్కు కూడా బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. క్లస్టర్ తలనొప్పి ఎందుకు వస్తుందో సరైన కారణం తెలియదు, కానీ ఇది ఒక జన్యుపరమైన ప్రభావం అని చెప్పవచ్చు. దీనికి ఎలాంటి నివారణ లేదు, కానీ కొన్ని మందుల వాడకం వలన దీని నుండి కొంతమేర ఉపశమనం పొందవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. సైనస్ తలనొప్పి, ఇది ముక్కు లోపల ఉండే సీన్స్ డ్రైనేజీలో ఏదైనా అడ్డంకి వలన సంభవిస్తుంది. ఇది మీ ముక్కు శ్లేషాల లోపల చీము ఏర్పడడానికి దోహదం చేస్తుంది. సైనస్ తలనొప్పికి సాధారణంగా బ్యాక్టీరియా లేదా అరుదుగా ఫంగస్ ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు మరియు అలర్జీలు, నాసికా పాలిప్స్ మరియు దంత అంటువ్యాధులు ఉన్న పరిస్థితులు కూడా సైనస్ తలనొప్పి రావచ్చు. సైనస్ తలనొప్పి సాధారణంగా జ్వరంతో వస్తుంది మరియు మీ ముఖం ముందు లేదా మీ కళ్ళు వెనుక నొప్పి ఎక్కువగా ఉంటుంది. మీరు వంగినప్పుడు తలనొప్పి రెట్టింపు కలుగుతుంది. దీన్ని ఫైబర్ ఆప్టిక్ పరిధి ద్వారా చీము ఉండడం ద్వారా నిర్ధారణ చేస్తారు. ఈ లక్షణాలు మీకు ఉన్నట్లయితే డాక్టర్ని వెంటనే సంప్రదించాలి. సైనస్ ద్వారా వచ్చిన తలనొప్పిని యాంటీబయాటిక్స్తో పాటు యాంటీహిస్టామైన్లు లేదా డికాక్స్టెంట్లతో చికిత్స చేయవచ్చు. మైగ్రేన్ తలనొప్పి, చాలామందిలో మైగ్రేన్ తలనొప్పి వస్తుంటుంది. కండరాల మీద అధిక ఒత్తిడి కారణంగా ఈ నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. మీరు ఎక్కువసేపు పనిచేయడం, సరైన నిద్ర లేకపోవడం వంటి కారణాల వల్ల మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. మైగ్రేన్ తలనొప్పి 4 నుంచి 72 గంటల మధ్య ఉంటుంది. నుదుటకు ఒకవైపు నొప్పి, గొంతు నొప్పి, వికారం లేదా వాంతులవుతాయి. సకాలంలో డాక్టర్ని సంప్రదించడం ద్వారా దీని నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. హ్యాంగోవర్ తలనొప్పి, మందుబాబులు చాలామందికి తెలిసిన ఈ తలనొప్పి ఎక్కువ మద్యపానం తాగడం వలన వస్తుంది మరియు సరిగ్గా నిద్రపోకపోవడం వలన రక్తనాళాల యొక్క వ్యాకోచం చెంది తలనొప్పికి కారణమవుతాయి. హ్యాంగోవర్ తలనొప్పి మద్యపానం తాగిన తర్వాత 72 గంటల వరకు ఉంటుంది. హ్యాంగోవర్ తలనొప్పి లక్షణాలు అలసట, దాహం, తలనొప్పి, వికారం మరియు మైకము కలిగి ఉంటుంది. తీవ్రమైన హ్యాంగోవర్ కలిగి ఉంటే అత్యవసర చికిత్స అవసరం. Thank you.